యూస్లెస్ పీపుల్, పనికిరాని ప్రజలు, గాస్పెల్ హార్డ్ అండ్ మరి సువార్త వినరు, ఆల్ కార్నల్ పీపుల్ అంత శరీరానుసారులు. వెన్ ఐ విల్ గో ఫ్రమ్ హియర్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇంకా వి డోంట్ వాంట్ ఈవెన్ ఆస్క్ గాడ్ అండ్ వి డోంట్ వాంట్ ఈవెన్ హవర్ రే ఆఫ్ ఫెయిత్. మరి మనము ప్రభువుని అడగము, కానీ అటువంటి విశ్వాసం కూడా మనకు లేదు. అండ్ దట్ ఇస్ వై వెన్ పీపుల్ ఆఫ్ గాడ్ డు నాట్ హావ్ ఫెయిత్ అండ్ హావ్ ఓన్లీ అన్బిలీఫ్, his hands are stopped. కరెక్టే, దేవుని ప్రజలు విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో ఉన్నప్పుడు ప్రభు పని చేయకుండా తన హస్తాలు ఆపేసినాడు. Psalm 119. కీర్తన 119. Verse 126 please. 126వ వచనం. Psalm 119. కీర్తన 119. Verse 126. 126వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకం చేసినారు, యెహోవా తన క్రియ జరిగించుటకు అనేకమేము. This the Holy Spirit should write in our hearts. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయముల మీద రాయాలి. It is time for thee, O Lord, to work, because thy people have made void thy law. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకం చేసినారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. I had an opportunity to test this. నాకు కూడా దీని పరీక్ష చేయడానికి ఒక అవకాశం నాకు దొరికింది. I went for a ministry to a place. నేను ఒక స్థలానికి పరిచర్య నిమిత్తమే వెళ్ళాను. 3 years I worked. అక్కడ 3 సంవత్సరాలు పనిచేశాను. Not even one soul was born again. ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. So I was very very angry. నాకు చాలా కోపం వచ్చింది. Very much upset. చాలా నిరుత్సాహపడ్డాను. What is the use of wasting my time, energy with these people? ఈ ప్రజలతో నా సమయము, నా యొక్క బలము వాడట ఏంటి లాభం? At that time, ఆ సమయంలో I heard about this word. నాకు ఈ యొక్క వచనం గురించినటువంటి గ్రహింపు వచ్చింది. బిలీవ్డ్ బై ఎ మ్యాన్, ఒక మనిషిని నాకు జ్ఞాపకం చేశాడు. అండ్ ఇన్ ద మ్యాన్స్ కంట్రీ, ఆ యొక్క ఒక దేశంలో ఎవ్రీ స్ట్రీట్ దేర్ ఆర్ ఓన్లీ డ్రింకింగ్ హౌసెస్. ఆ యొక్క గ్రామంలో ప్రతి వీధి కూడా, ప్రతి ఇల్లు కూడా తాగుబోతులతో నింపబడింది. అండ్ దేర్ ఆర్ షాప్స్ సెల్లింగ్ లిక్వర్, అక్కడ మరి అమ్మేటువంటి షాప్స్ కూడా ఉన్నాయి. డాన్సింగ్ హాల్స్, అక్కడ డాన్సింగ్ హాల్స్ ఉన్నాయి. అండ్ ఫుల్ ఆఫ్ సిన్, అంతా పాపంతో నింపబడింది. అండ్ చర్చెస్ ఆర్ ఎంప్టీ, సంఘములు మందిరాలు ఖాళీగా ఉన్నాయి. నోబడి బాదర్డ్ అబౌట్ గాడ్ ఆర్ ది గాస్పెల్. దేవుని గురించి గాని, సువార్త గురించి గాని ఎవరికి పట్టింపలేదు. సో దిస్ యంగ్ మ్యాన్, అయితే ఈ యోనసుడు, వెన్ హి వాస్ సో డిస్కరేజ్, తను చాలా and the whole country was preparing for a revolution and also destruction. మరి లోకం అక్కడ మరి ఆ యొక్క దేశమంతా కూడా గొప్ప రెవల్యూషన్ కొరకై మరి సిద్ధపడుతుంది. I'm talking about England in the 16th century. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశం గురించి నేను మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ, దిస్ ఇస్ ఎ హిస్టరీ. వాట్ హ్యాపెన్డ్, ఇది స్టోరీ కాదు, హిస్టరీ జరిగినటువంటిది. అండ్ దిస్ యంగ్ మ్యాన్ సర్, ఈ యొక్క యవనస్తుడు చెప్తున్నాడు. వెన్ హి లుక్డ్ అట్ దిస్ వర్డ్స్, ఈ వచనాన్ని చూచాడు. లార్డ్, నాట్ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ ద టైం ఫర్ ది టు వర్క్. ప్రభువా, అంతా సక్రమంగా బాగుగా ఉన్నప్పుడు కాదు నువ్వు పనిచేసేది. వి థింక్ లైక్ దట్. We think like that. మనం అలా అనుకుంటాం. If everything is all right, అంతా సక్రమంగా ఉంటే, people are coming in large number, మరి మంచి సంఖ్యలో ప్రజలు మందిరానికి వస్తారు. Everything, people are born again, మరి ప్రతి కుడికిలో ప్రజలు తిరిగి జన్మిస్తారు. There is blessing for God's people, దేవుని ప్రజలకు ఆశీర్వాదము. Then we think there is a time for God to work. అప్పుడు అనుకుంటాం దేవుడు పని చేయడానికి ఇదే సమయం అనుకుంటాం. And everything is useless. అయితే సమస్తము కూడా చూడడానికి ఉపయోగం లేకుండా, people forget God and turn their back towards God. ప్రజలు దేవుని మర్చిపోయారు, దేవుని వైపుగా తమ వీపును తిప్పారు. That is the time. అదే సమయం. So that is what the word says. దేవుడు వాక్యం చెప్తున్నది, it is time for thee to work, Lord, because they have made void thy law. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్థకం చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. Claiming this promise, he prayed. ఈ వాగ్దానాన్ని చేపట్టి తను ప్రార్థించాడు. A mighty revival swept through కనుక ఇంగ్లాండ్ దేశం అంతట్లో కూడా గొప్ప ఉద్యమం చోటు చేసుకుంది. స్ప్రెడ్ టు అదర్ కంట్రీ, ఇతర దేశాలకు కూడా విస్తరించింది. బికాస్ ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ వన్ యంగ్ మ్యాన్, ఆ ఒక్క యవనస్తుడు తన విశ్వాసం, క్లైమింగ్ ద ప్రామిస్, దేవుని వాగ్దానం చేపట్టి, నాట్ విల్లింగ్ టు లుక్ అట్ ద సర్కమ్స్టాన్స్, పరిస్థితుల వైపు ఏమాత్రం చూడకుండా, అండ్ ఆస్కింగ్ ద లార్డ్ బై ఫెయిత్ టు ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్, విశ్వాసంతో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రభువుని అడుగుతూ వచ్చాడు. అండ్ the place where I was 3 years, నేను ఉన్నటువంటి 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ స్థలంలో, it was very different revivals. మేము కూడా గొప్ప ఉజ్జీవాన్ని చూసాం. And I don't want to talk about it now. దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి లేదు. Mark's Gospel, మార్కు సువార్త 9:9-9, verse 23, 23వ వచనం. Mark 9:23, మార్కు సువార్త 9:23 వచనం. యేసు అనిగిన కైలాలు ఆవిదరే అనేది దేవుడు నమ్మువని ఎలా అవుతుందో ఏ విధంగా